అరుణ్ యోగిరాజ్ ఈ పేరుని కొన్ని తరాలు గుర్తుంచుకోబోతున్నారు. ఇంతకీ ఇతను ఎవరో తెలుసా? అయోధ్యలో కట్టిన శ్రీరామ మందిరంలో శ్రీరాముడి విగ్రహం చెక్కిన శిల్పి ఇతనే. చాలా డిజైన్ల కాంపిటీషన్ లో ఉన్నప్పటికీ ఫైనల్ గా యోగిరాజ్ చెక్కిన శ్రీరాముని విగ్రహాన్ని ఫైనలైజ్ చేశారు. ఈయన కర్ణాటకలో మైసూర్. ఈయన MBA కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ కూడా చేస్తుండేవారు. అయితే ఈయనకి శిల్పాలు చెక్కడం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో జాబ్ ని కూడా వదిలేసి ఈ శిల్పాన్ని చెక్కడం స్టార్ట్ చేశారు. ఇతని ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఇలా 5 జనరేషన్స్ నుంచి వీళ్ళు శిల్పాలే చెక్కుతున్నారు. యోగిరాజ్ ఇప్పటి వరకు చాలా స్టాట్యూస్ ని చెక్కారు. వాటిలో ఇండియా గేట్ దగ్గర అరేంజ్ చేసిన 30 ఫీట్ సుభాష్ చంద్రబోస్, కేదార్నాథ్ లో 12 ఫీట్ స్టాట్యూ అయిన ఆది శంకరాచార్య, మైసూర్ లోని 21 ఫీట్ హనుమాన్ స్టాట్యూ అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పనికిరాని టిక్ టాక్ వీడియోలు రీల్స్ చేసే వాళ్ళని ఫేమస్ చేయడం కన్నా ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేస్తే వాళ్ళకి తగిన గౌరవం అయినా లభిస్తుంది. సో ఈ రీల్ ని ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే ఈ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి.